Hello, welcome to Chitti's Kitchen and Vlogs. This is Martha Prasad. Ela unnaru meeru? Nenaithe chaala baagunnanu. Meeru ela unnaru anedi naaku kinda comment section lo cheppesayandi. Ee roju video lo nenu meeto share chesukunna recipe entante puffy sponge cake anamata. So oven lekakunduga chakkaga ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా చాలా స్పాంజీగా ఉంటుంది అన్నమాట. సో చక్కగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకేందుకు ఆలస్యం? సో కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది చూసేద్దాం. పదండి, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఇక్కడ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లో ఒక హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. సో నేను మైదా పిండి 1 కప్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకున్నాను, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడ మనకి షుగర్ చక్కగా పౌడర్ అయిపోయింది. ఈ విధంగా పౌడర్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి 1 కప్ మైదా యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ షుగర్ యాడ్ చేసాం కదా, 1/2 కప్ షుగర్కి 1 కప్ మైదా అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను నేను, వెనిలా ఫ్లేవరు. సో నా దగ్గర వెనిలా ఎసెన్స్ లేదు, అందుకోసం కస్టర్డ్ పౌడర్లో వెనిలా ఫ్లేవర్ యాడ్ చేసుకుంటున్నాను. సో దీనివల్ల ఏంటంటే మనకి ఒక మంచి కలర్ వస్తుంది, అలాగే వెనిలా ఫ్లేవర్ కూడా వస్తుంది. తర్వాత బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి 1 స్పూన్. తరువాత 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి, అంటే గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, చూడండి నేను ఇక్కడ గ్రైండ్ చేసుకుని తెచ్చుకున్నాను. సో ఇప్పుడు మనకి కేక్ చేసుకోవడానికి ఒక మంచి స్ట్రక్చర్ రావాలి కాబట్టి ఇందులో 1/2 కప్పు పాలు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, చూడండి నేను ఇక్కడ గ్రైండ్ చేసుకుని తెచ్చేసుకున్నాను. సో మీకు స్ట్రక్చర్ చూపిస్తున్నాను ఏ విధంగా ఉండాలి అనేది. చూడండి ఈ విధంగా ఉండాలి మనకి. ఈ విధంగా ఉంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఒకసారి విస్కర్తో కూడా నేను చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. మీరు ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి, అటు ఇటు తిప్పకూడదు అన్నమాట. అటు ఇటు తిప్పినట్లయితే మన కేకు పర్ఫెక్ట్గా రాదు. ఒకటే డైరెక్షన్లో తిప్పితే మనకి కేక్ పర్ఫెక్ట్గా పఫీగా వస్తుంది. ఓకే, ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి మౌల్డ్ కావాలి కదా. సో మీ దగ్గర మౌల్డ్ ఉంటే మౌల్డ్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఒక గట్టిగా ఉన్న గిన్నెను ఈ విధంగా ఆయిల్ వేసి గ్రీజింగ్ చేసుకోండి. ఈ విధంగా గ్రీజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మైదా పిండిని పైన 1 కోట్లాగా వేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి కేక్ని తీసుకున్నప్పుడు ఈజీగా వస్తుంది. ఓకే, మనకి కేక్ మౌల్డ్ రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ బ్యాటర్. సో ఆ బ్యాటర్ అంతా ఇందులోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ మౌల్డ్ని ఈ విధంగా ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. తరువాత పైన గార్నిష్ కోసం కిస్మిస్ వేసుకుంటున్నాను. తరువాత నేను ట్రూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను. ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ట్రూటీ ఫ్రూటీ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఇప్పుడు దీన్ని బేక్ చేసుకోవాలి. కేక్ని బేక్ చేయడానికి నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ప్రెషర్ కుక్కర్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకుని దానిపైన ఒక స్టాండ్ కానీ లేకపోతే ఈ విధంగా ఒక ప్లేట్ లాంటిది పెట్టుకుని దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ మౌల్డ్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టాలి. నేను ఇక్కడ
కుక్కర్కు ఉన్న రబ్బర్ తీసేసాను, అలాగే విజిల్ కూడా తీసేసాను. ఇవి రెండు తీసేసుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇప్పుడు 30-40 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఆ విధంగా కుక్ చేస్తే మనకి కేకు పర్ఫెక్ట్గా వస్తుంది, అలాగే పఫీగా కూడా వస్తుంది. ఓకే, నేను చక్కగా లో ఫ్లేమ్లో 40 నిమిషాల పాటు కుక్ చేశాను. కుక్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి మన కేక్ ఎంతవరకు పొంగిందో. సో చాలా బాగా పొంగింది కదా. ఇప్పుడు మనం కేక్ అంతా కుక్ అయిందో లేదో చూసుకోవాలి. ఈ విధంగా ఒక నైఫ్ని కేక్ లోపలికి పెట్టండి. సో చూడండి మనకి ఏ విధమైన పిండి అంటుకోలేదు కదా. ఈ విధంగా అయితే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ప్రెషర్ కుక్కర్లో నుంచి తీసేసుకోవాలి. తీసేసుకుని చాకుతో చుట్టూరు ఎడ్జెస్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి మనకి కేక్ అస్సలు మౌల్డ్కి ఎక్కడా అంటుకోలేదు, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడండి చాలా పఫీగా వచ్చింది కదా కేక్. ఓకే, ఫైనల్గా మన కేక్ చూసేసేయండి. చాలా చాలా బాగా వచ్చింది కేక్, చాలా బాగా ఉబ్బింది, చాలా స్పాంజీ స్పాంజీగా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తాను. ఓకే, కేక్ని కట్ చేసేద్దాం. చాలా చాలా బాగా వచ్చింది కేక్, బాగా పొంగింది కదా. చూడండి మనకి ఎంత స్పాంజీగా ఉందో, అలాగే చాలా చాలా పఫీ పఫీగా వచ్చింది అన్నమాట కేక్. సో చాలా టేస్టీగా ఉంది అలాగే కూడా. సో నచ్చితే ఒకసారి ట్రై చేయండి. సో చక్కగా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని. సో మీకు బర్త్డేస్ వచ్చినా లేకపోతే క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ చక్కగా ఈ విధంగా ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో చూడండి చాలా చాలా బాగుంది కదా కేక్. ఓకే, నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. సో వాళ్ళు కూడా చక్కగా కేక్ని ఎంజాయ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? సో ఫైనల్గా అయితే ఇదే రోజు నా వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అలాగే ఇంకా మోదైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ప్లీజ్ అట్లాంటి వీడియోస్ నేను ట్రై చేస్తాను. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ ముందు ముందు మన ఛానల్లో చాలా ఎక్కువ వస్తాయి. సో చూడండి. సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి వీడియోస్ బాగున్నాయని చెప్పి. ఓకేనా? సో బాగుంటే చెప్పండి అంతే. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.